అలాగే ఎంటైర్ చిత్ర పరిశ్రమ అన్ని రంగాలు మొత్తం అందర్ని పిలిచి అందరితోనూ ఇచ్చేసి యాక్చువల్గా అందరికీ శాల్వాలు కప్పి సన్మానం చేద్దామని చెప్పి మోహన్ కృష్ణ గారు అనుకుంటాం జరిగింది. కానీ సమయాభావం అందరు ఎవరికాళ్ళు ఇదవటం మూలంగా అది ఇదయింది. సో ఫైనల్గా నందమూరి మోహన్ కృష్ణ గారి డాటరు నందమూరి మోహన్ రూప గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు ప్రజల గుండె చప్పుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్నాని పిలిస్తే కదలి వచ్చే ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారి శత జయంతి మనకి పెద్ద పండుగ. చలనచిత్ర రంగం ప్రవేశం చేసి భారత చలనచిత్ర చరిత్ర తిరగరాసిన ధృవతార. ఎన్నో చిత్రాలు ధరించారు, ఎన్నో పాత్రలు ఆనిముత్యాలు. ముఖ్యంగా రాముడు కృష్ణుడు అంటే భారతదేశంలోనే కాదు మొత్తం యావత్ ప్రపంచానికి గుర్తుకు వచ్చేది మన అన్నగారు ఒక్కరే. ఈ తెలుగు మన తెలుగు తేజం ఈనాడు మన మధ్యన లేకపోయినా ఆ మహనీయుని ఆశీస్సులతో ఈ శత జయంతి రోజున విచ్చేసిన అతిథులకు అభిమానులకు పేరు పేరున నా ధన్యవాదాలు. చివరిగా మన శిల్పి రాజుగారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. జోహార్ ఎన్టీఆర్.